గృహలక్ష్మికి దరఖాస్తులు చేసుకోవాలనుకునే వారు గృహలక్ష్మి ద్వారా దరఖాస్తులు చేసుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపల్ పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దరఖాస్తులు చేసుకునే వారు స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మహిళల పేరిట ఉండాలన్నారు. అలాగే కుల ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, రేషన్ కార్డ్, ఇంటి మరియు కరెంటు బిల్లు చెల్లించిన రసీదు జిరాక్సులు ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏదైతే గృహలక్ష్మి స్కీమ్ ఉందో ఆ స్కీమ్ అందరూ కూడా అర్హులే. ఎవరైతే కట్టుకున్న వాళ్ళు అందరూ అర్హులే. దాంట్లో తప్పనిసరిగా కట్టుకోవాలి. కట్టుకున్న వాళ్ళకు 3 లక్షలు ఇస్తారు. ఆ 3 లక్షలు ఎట్లా అంటే బేస్ ఫిట్ వరకు 1 లక్ష రూపాయలు ఇస్తారు, స్లాబ్ లెవెల్కు 1 లక్ష ఇస్తారు. తర్వాత ఇల్లు కంప్లీట్ అయ్యి దానికి గృహలక్ష్మి అనే ఒక స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కరు అతికేసిన రోజు ఇంకో 1 లక్ష ఇస్తారు. అది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశం. మా స్థానిక ఎమ్మెల్యే గారు పద్మాదేవేందర్ రెడ్డి గారు మాకు రోజు సూచనలు ఇస్తున్నారు. మీ దగ్గర ఎంతమంది ఉంటే అంతమంది అర్హులే. ఎవరైనా సరే దాంట్లో పార్టీలకు అతీతంగా తీసుకొని ఎవరైతే నిర్పేదలు ఉంటారో వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు 3 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, దానికి అదనంగా 2-3 లక్షలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే మధ్యలాగపోకుండా చూసుకోవద్దు. వాళ్ళ దగ్గర ఒకవేళ 2-3 లక్షలు అదనంగా అవుతుంది. వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు హారులే. మా కౌన్సిలర్స్ కూడా ప్రతి వాళ్ళలో కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఆ కలెక్టర్ గారు ఏం చేస్తారంటే నెక్స్ట్ దానికి వాళ్ళకు సర్వే కోసం కూడా పంపిస్తున్నారు. సర్వే చేసినప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి ఆ సర్వే అందరు చేయించుకోవాలి. కట్టుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా హరువులే. దయచేసి కట్టుకునే వాళ్ళే దాంట్లో, ఎందుకంటే వాళ్ళ దగ్గర 2-3 లక్షలు అదనంగా ఉండాలని తెలియజేస్తున్నారు. వాళ్ళు అందరు కూడా ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళు మా మున్సిపాలిటీకే కానీ మా కౌన్సిలర్స్కే కానీ కలవండి. వాళ్ళందరూ కూడా అర్హులని తెలియజేసుకుంటూ చేతెలంగాణ.